గత 5 ఏళ్లలో ఐటీడీఏ సర్వసభ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల గిరిజన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంధ్యారాణి సమాధానమిచ్చారు. రంపచోడవరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కి అంబులెన్స్ లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న నేను అసెంబ్లీకి వచ్చే ముందు రోజు ఒక డిగ్రీ స్టూడెంట్ కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే అంబులెన్స్ రావడానికి 3 గంటల సమయం పాటు ఆ అమ్మాయి చాలా దారుణంగా బాధపడినటువంటి పరిస్థితి మా ఏరియా హాస్పిటల్ లో జరిగింది అధ్యక్ష. ఏదైనా ఏజెన్సీ ప్రాంతం నుంచి రిఫర్ చేస్తే కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కి రిఫర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడికి వెళ్తే మాకు సరిగా పట్టించుకోరు, సరైన ట్రీట్మెంట్ ఉండదనే భయంతోనే చాలా మంది మార్గం మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే గతంలో మనం ట్రైబల్ సెల్ లో స్వస్థ అని మనం ఒకరిని పెట్టి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరైనా సరే అక్కడ రోగులను పట్టించుకుని దగ్గరుండి చూపించి వారిని మంచి ఆరోగ్యంతో వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించడానికి మనం గతంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా కాకినాడ, రాజమండ్రి, అదేవిధంగా వైజాగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ లో ఈ ట్రైబల్ సెల్ స్వస్థలను ఏర్పాటు చేసినట్లయితే మా గిరిజనుల యొక్క ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడతాయి. 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 122 ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశారు అధ్యక్ష. 19-24లో వాటిని వాడకుండా ఫీడర్ అంబులెన్స్ పక్కన పడేస్తారు అధ్యక్ష. దానివల్ల సగం పోయే అధ్యక్ష, సగమే బాగున్నాయి కానీ ఆ సగానికి కూడా డ్రైవర్లను వేయకుండా ఆ ఫీడర్ అంబులెన్స్ అని ఒక మూల పడేస్తారు అధ్యక్ష. కొత్తగా మళ్లీ 47 ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. జనరల్బాడి మీటింగ్ గత 5 సంవత్సరాలుగా 9 ఐటీడీలో ఎక్కడ పొరపాటును కూడా జరపలేదు అధ్యక్ష. ఏ అప్లికేషన్లు తీసుకోలేదు అధ్యక్ష, ఏవి కలపలేదు అధ్యక్ష. మనం ఐటీడీఏ జనరల్బాడి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నంలో కేజీహెచ్ లో ట్రైబల్ సెల్ ఉంది అధ్యక్ష. రంపచోడవరం 250 కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష. రాజమండ్రిలో ఎక్కడైనా అందుబాటులో హాస్పిటల్ ఉంటే అక్కడ కూడా ఒక డాక్టర్ని అవైలబుల్ గా ఉంచుతాం అధ్యక్ష.